నమస్కారం, టీజేఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. కోడిపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరాస్తుల అరెస్ట్. 29 తులాల బంగారం, 37 తులాల వెండి స్వాధీనం. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో నూతన కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వ్యాపార కేంద్రమైన రంగంపేట గ్రామంలో నూతనంగా కూరగాయల మార్కెట్ జరగనుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దినదిన అభివృద్ధి చెందుతున్న రంగంపేట మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని, సంగాయిపేట నుండి దుంపల వరకు ఇంతకు ముందున్న కాంట్రాక్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా మళ్లీ కొత్తగా టెండర్ వేసి అతి త్వరలోనే రోడ్డు పనులు జరిగే విధంగా చూస్తానన్నారు. అలాగే రోడ్డు మధ్యలో డివైడర్ మరియు బటర్ఫ్లై లైట్లు అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ వంజరి మల్లేశం, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్న టెండర్ కూడా పెట్టించినాం, ఆ టెండర్లో కాలేదు. మళ్ళీ దీన్ని కొత్త ఫార్మేషన్ మీద డబుల్ ఎస్టిమేషన్ తోటి చాలా బ్రహ్మాండంగా డబ్బులు పెట్టి డివైడర్ పెట్టి దానికి లైట్లు కూడా వేసేటట్టు కూడా ఈ రోడ్డును ఏర్పాటు చేస్తారు. 15-20 రోజులలో స్టార్ట్ అయ్యేటట్టు అయి 10 రోజులలోనే దీన్ని స్టార్ట్ అయినాక 10-12 రోజులలోనే డాంబర్ రోడ్ అయి విత్ డివైడర్ తోటి చేపిస్తా అనేది కూడా మీ అందరికి నేను గట్టిగా మాట ఇస్తున్నాం. రంగంపేట జిగిల్ అనేటట్టు లైట్ చేపించి చాలా బ్రహ్మాండంగా చేపిస్తాను మీ అందరికి నేను మాట. స్థానిక ప్రభుత్వ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలంటూ మహబూబాబాద్ జిల్లా గార్లలో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు పాదయాత్ర నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మధ్యవంచ గ్రామం నుండి పీడీఎస్యు ఆధ్వర్యంలో గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి అవసరమైన నీటి వసతులను కల్పించాలని, మధ్యవంచ నుండి రామాపురం మీదుగా గార్ల వెళ్లే మార్గంలో గల పకాల ఏటిపై గల చెక్ డ్యాం పై ఉన్న రోడ్డు బ్రిడ్జు ఎత్తు పెంచాలని, విద్యార్థులు మధ్యవంచ నుండి రామాపురం మీదుగా గార్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, మధ్యవంచ హై స్కూల్ మరియు గ్రామానికి రామాపురం పరిసర గ్రామాలకు రోడ్డు మార్గం పకాల చెక్ డ్యాం మీదుగా ఉన్న కారణంగా ప్రతి వర్షాకాలంలో ఏరు పొంగి ప్రవహించినప్పుడు గ్రామాలకు రాకపోకలు లేకుండా పోతున్నాయని, ఈ విషయమై కొన్ని సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులకు, కలెక్టర్కు, ఎంపీ ఎమ్మెల్యేలకు వినవించినా మానుకోట వరకు పాదయాత్ర చేసిన ఫలితం లేదని, నాయకులు, ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీడిఎస్యు పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో రాంపురం మీదుగా గార్ల మండలానికి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం మధ్యమంచ హై స్కూల్కు పారీగోడ కావాలని. దానికి ప్రధానమైన కారణం మాకు రహదారి సౌకర్యాలు అండి. ఈ చెక్ డ్యాంపై రహదారి ఉంది కాబట్టి దాన్ని బ్రిడ్జి కట్టి ఈ ప్రాంత వాసులకు రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే అనేక సంవత్సరాల నుంచి దీనికోసం ఆందోళన చేసిన ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నిరంకుశ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. ప్రజలు ఏదైతే అడుగుతారో వాళ్ళని అడగదెక్కే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ రాంపురం, మధ్యవంచ, కొత్తండ ఇదే విధంగా ఇటు నుంచి కొరిగిపోవడానికి చాలా సులువైన మార్గం. ఈ మార్గాన్ని ఎన్ని అనేక సార్లు మేము ఎమ్మెల్యేల గారికి, మంత్రుల గారికి విన్నపించిన పట్టించుకోవట్లేదు. దీన్ని స్పందించి ఎమ్మటే తక్షణమే మంజూరు చేసి దీని నిర్మాణం చేకూర్చాలని చెప్పి కోరుతున్నాం. లేని వెడలో దీని మీద ప్రతి ఒక్క ఉద్యమాలను నిర్మించడం కోసం మీ అందరం కృషి చేస్తామని చెప్పేసి తీవ్ర చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా వెందుర్తి మండలం మాసాయపేట గ్రామంలో మహంకాళి అమ్మవారికి గ్రామస్తులు అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గణగణ గంటలు గణముగ పూజ మహంకాళి తల్లి నీకు కర్పూర హారాలు అభిషేకాలు ముక్కు పుడకతో ముద్దుగా మెరిసే సకాని మా తల్లి భద్రకాళివమ్మ మా భద్రకాళి తల్లి నీకు గణగణ గంటలు గణముగ పూజ మహంకాళి తల్లి నీకు కర్పూర హారాలు అభిషేకాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలో మహంకాళి అమ్మవారి జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి డప్పు చప్పుల మధ్య మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథిగా మెదక్ బీజేపీ పార్టీ నాయకులు రఘునందన్ రావు హాజరయ్యారు. ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాసాయిపేట గ్రామంలోని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కౌడిపల్లి మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణుడు వేషధారణ, గోపికల వేషధారణలో విద్యార్థులు ఉట్టికొట్టి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇవే కాకుండా ఎలాంటి పండుగలు వచ్చినా వాటికి సంబంధించిన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని, గ్రామస్తుల సహకారంతో పాటు మా సహకారం కూడా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజనీ సుధాకర్, ఉపాధ్యాయులు బాలశేఖర్, మమతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాల కంచనపల్లి నందు శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, విద్యార్థుల్ని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ప్రోగ్రాం కూడా మేము చాలా బాగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పిల్లల్ని శ్రీకృష్ణులుగా, గోపికలుగా అలంకరించి ఉట్టి కొట్టించడం జరిగింది. దీనికి మా గ్రామ సర్పంచ్ కానీ, ఎస్ఎంసీ తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. సో ఇదే సహకారం మాకు అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీజేపీ సీనియర్ నాయకుడు రఘునందన్ రావు మీడియా సమావేశంలో మండిపడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వికసించే కమ్మలం లాంటిదని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో సక్సెస్ ఒక అబద్ధపు ప్రచారాన్ని వివిధ వేదికల ద్వారా చెబుతుండడం చాలా బాధ అనిపిస్తుందని, ఓటర్ లిస్టు తీసుకుని ఫోన్లో ఆన్లైన్ ద్వారా
ద్వారా సభ్యత్వ నమోదు చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, ప్రజలకు అవసరమైన వారు మిస్ కాల్ చేస్తేనే బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎంతో మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో బీజేపీలోకి చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని మాసాయిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి మాటను నమ్మి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా మాసాయిపేట మండల కేంద్రం కాకపోతుందా అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి మాసాయిపేటను మండలం చేయక తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మండల కేంద్ర ఆకాంక్షని ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా పోయి చెప్పుకునేటువంటి పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు. అట్లాంటి చంద్రశేఖరరావు గారికి అయ్యా నీ గజ్వేల్ నియోజకవర్గంలో మాసాయిపేట అనే దాన్ని మన్నించారు, నీ పాత మెదక్ జిల్లాలో మాసాయిపేట అనేటువంటి ఒక మండల కేంద్రాన్ని తయారు చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తే కనీసం స్పందించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. పక్కనున్నటువంటి నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. తూప్రాన్లో ఏ రకంగా ఉంది, గజ్వేల్లో ఏ రకంగా ఉంది, దుబ్బాకలో ఏ రకంగా ఉంది, సిద్దిపేటలో ఏ రకంగా ఉంది, నర్సాపూర్లో ఏ రకంగా ఉంది ఒకసారి మనం గమనించాలి. అభివృద్ధి ఏమైనా జరుగుతుంది 119 నియోజకవర్గాల్లో అంటే అయితే అది సిద్దిపేట లేకపోతే గజ్వేలు కాదంటే సిరిసిల్ల తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటి మీద కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇది బాధాకరం. మొన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు వస్తాయని చెప్పి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదన్ రెడ్డి గారు వచ్చి నర్సాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి దానికి 10 కోట్లు, దీనికి 5 కోట్లు, ఇంకొక దానికి 12 కోట్లు, మొత్తం కలిపి 25 కోట్లు మేము త్వరలో ప్రారంభించబోతా ఉన్నామని ముచ్చట చెప్పిపోయినారు ఎమ్మెల్యే గారు. నేను ఎమ్మెల్యే గారిని మీ ద్వారా సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అయ్యా గతంలో మీరు శంకుస్థాపన చేసిన నర్సాపూర్ బస్సు డిపో యాడుంది, నర్సాపూర్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలకి మీరు చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు ఎంతవరకు ప్రోగ్రెస్ అయినాయి ఒక్కసారి చెప్పండి. పేరుకు హైవే మీద ఉంది మా మాసాయిపేట, ఈ పాటికే మిగతా అన్ని మండలాలతో పోలిస్తే ఎంతో వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. భాగ్యనగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిశ్రమల స్థాపనకి ఇతరత్ర కార్యక్రమాలకి అన్నింటికీ నిలవుగా ఉండడానికి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. అన్నీ ఉన్నా అల్లున్న నోట్ల శని అన్నట్టు మాసాయిపేట మండల కేంద్రం కాకపోవడానికి కారణం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదన్ రెడ్డి గారా లేకపోతే మదన్ రెడ్డి గారి పలుకుపడేమన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర తగ్గిపోయి మాసాయిపేట మండలం కాలేకపోయింది అనేది ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ సొంత పార్టీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికే మీరు వేదికల్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నా అంటే ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు సగం సీట్లలో మేము నోడగొట్టింది, అయినా మీరేమంటున్నారు కింద పడ్డ మేమే గెలిచినాం, మీద పడ్డ మేమే గెలిచినాం, మెజారిటీ ఎంపీలు మాకే వచ్చినాయని ముచ్చట చెప్తున్న కేసీఆర్ గారు ఈ గాడుపు ఇంకా 4 ఏళ్లు కొనసాగేటట్టు కనబడతలేదు. మీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ దిక్కు చూస్తారో ఒకసారి కరెక్ట్ గా కనుక్కో. కనుక్కున్న తర్వాత నువ్వు కరెక్ట్ పద్ధతిగా అడిగితే లెక్క, నీ సభ్యత్వం ఎంత, మా సభ్యత్వం ఎంత, ఏడగుసం లెక్కలేద్దామో చెప్తే పంజాబ్ చౌరస్తా నుంచి తమిళనాడు బార్డర్ దాకా ఎక్కడికైనా మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం రామన్న, లేదు నీ సిరిసిల్లకి రమ్మంటే కూడా మేము వచ్చి నీ సభ్యత్వాల సంఖ్య మీద చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహించే క్రీడా పోటీలను ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ ప్రారంభించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విద్యార్థులు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మండల్ లెవెల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు అసౌకర్యాల మధ్య కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, ఎంఈఓ బుచ్చి నాయక్, ఎంఆర్ఓ బిక్షపతి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు ఆడడానికి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఎండలో కూర్చోబెట్టారు. కనీసం త్రాగడానికి కూడా నీటి సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతి సురేష్ నాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆమన్నారు. క్రీడల్లో మంచిగా రాణించి మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బుడగజంగాలను ఎస్టీ జాబితాలో చేర్చి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బుడగజంగాల వారు భారీ ర్యాలీ నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని సిపిఎం బుడగ జంగాల ఐక్య వేడిక ఆధ్వర్యంలో గార్ల పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కందునూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, బుడగ జంగాలు ఏళ్ల తరబడి ఊరూర యాచక వృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని జీవిస్తున్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గిరిప్రసాద్, మండల నాయకులు హరి, కవిత, సిపిఎం కార్యకర్తలు, అధిక సంఖ్యలో బుడగ జంగాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల్లో తలెత్తిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అన్నారు. నర్సాపూర్ మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి రాకుండా సభ ఎలా నిర్వహిస్తారని ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు గౌడ్ ఎంపీడీఓ నిలదీశారు. అధికారులు మండల మీటింగ్ కి రాకుంటే దేనికి వస్తారని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని ఆయన అధికారులపై మండిపడ్డారు. అదేవిధంగా మండల మీటింగ్ లో నామమాత్రంగా సర్పంచులు, అధికారులు హాజరయ్యారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని సర్పంచులు, ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. గ్రామాలలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పశు వైద్యాధికారి గీత అగ్రికల్చర్ ఆఫీసర్ సమయపాలన పాటించకుండా 12:30 నిమిషాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగాజ్ మద్దూర్ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ, మండల పశు వైద్యాధికారి డాక్టర్ గీత అందుబాటులో ఉండడం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా పలు గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి సర్పంచులు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బభ్య నాయక్, వైస్ ఎంపీపీ వెంకట నరసింహారావు, ఎంపీడీఓ వమనారావు, ఎస్ఐ సందీప్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో చిన్నారులకు సోకుతున్న రోటా వైరస్ వ్యాధికి సంబంధించిన మందులను ఉపయోగించే తీరును అంగన్వాడీ కేంద్రాల్లో డాక్టర్ బాపురెడ్డి వివరించారు. నా పేరు బాపురెడ్డి, డాక్టర్ బాపురెడ్డి, పిఎస్సి వెల్దుర్తి మెడికల్ ఆఫీసర్ను. ఇప్పుడు కొత్తగా మనకు రోటా వైరస్ అనే వ్యాక్సిన్ వస్తుంది. ఇంతవరకు మనం చాలా రకాల వ్యాక్సిన్స్ తీసుకున్నాము, ఇంట్రడ్యూస్ అయినాయి. మళ్ళీ చాలా వరకు రోగాలు కూడా నివారించబడ్డాయి. పోలియో అయితే చాలా వరకు ఎరాడికేట్ అయిపోయింది. ఇప్పుడు అది పోలియో అనేది మనకు మన దేశంలోనే కనబడకుండా కనుమరుగు అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రోటా వైరస్ అనే ఒక వ్యాక్సిన్ కొత్తగా వస్తుంది. కొత్తగా అంటే ఇది కొత్త కాదు, వేరే స్టేట్లలో కూడా ఆల్రెడీ ఉన్నది. మన స్టేట్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈసారి. దీనివల్ల ఏంటంటే లూజ్ మోషన్స్, డయోరియాను రాకుండా ప్రివెన్షన్ చేయడానికి ఈ రోటా వైరస్ అనే వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల్లో 100% లో 40% డయోరియా అనేది ఈ రోటా వైరస్ వల్ల వస్తుంది. మిగిలిన 60% అనేది వేరే వేరే కారణాల వల్ల వస్తుంది. ఈ రోటా వైరస్ వల్ల వచ్చే 40% ఈ డయేరియా అనేది చిన్నపిల్లలను చాలా ఇబ్బంది పెడుతుంది, మరియు వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాంతులు వస్తాయి, మోషన్స్ వస్తాయి, తీవ్రంగా ఉంటుంది. ఇది మన దగ్గర ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరము. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ 1 ఇయర్లోపు పిల్లలు, 6 వారాలు, 10 వారాలు, 14 వారాల పిల్లలకు 3 డోసులు నోటి దారి ఇస్తారు. ఇది 5 సెప్టెంబర్ నుండి ప్రారంభం జరుగుతుంది. ఇది అందరూ తీసుకొని ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. తీసుకుంటే మనము ఆరోగ్యవంతమైన తెలంగాణను, తర్వాత ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేయవచ్చు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన అన్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంచిగా చదివి గ్రామానికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం కళాశాల సిబ్బంది ప్రణీల్, వీరాంజనేయులు, చంద్రశేఖర్, బాసిత్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండేవి. జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ ఉండేది, ఇందులో రెండు కూడా పొద్దున జూనియర్ కాలేజ్,
మధ్యాహ్నము డిగ్రీ కాలేజ్ నడుస్తున్నటువంటి క్రమంలో కొన్ని స్టాఫ్ మీటింగ్ పెట్టి ఒక వన్ వీక్ లోనే మరి షిఫ్టింగ్ సిస్టమ్ అనేది తీసేశారు. దాంతో మరి అడ్మిషన్స్ నేను వచ్చినప్పుడు 86 ఉండేది కాలేజ్ అడ్మిషన్స్, చాలా తక్కువగా ఉండేది. వచ్చిన తర్వాత మరి మా అధ్యాపక మిత్రుల యొక్క సహకారంతో దాదాపు నేను అనుకుంటాను 10-12 హై స్కూల్స్ చాలా గ్రామాలు మేము తిరిగి అందరినీ ప్రోత్సహించి లాస్ట్ ఇయర్ 158 వరకు పెంచాము. ఈ సంవత్సరం మేము ఎక్కువ తిరగకపోయినప్పటికీ కూడా మా అధ్యాపకుల యొక్క కృషి, ఆ భగవంతుని ఆశీర్వాదము, మీరు మా పైన ఉంచినటువంటి నమ్మకంతో ఈరోజు 350 వరకు అడ్మిషన్స్ పెరిగినాయి. నేను చాలా ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు ఇంక్రీజ్ అవర్ అడ్మిషన్స్. తర్వాత ఏంటంటే అడ్మిషన్స్ పెరిగినాయి, మరి జిల్లా కలెక్టర్ గారు మొన్న మీటింగ్ పెట్టాడు, ప్రిన్సిపల్స్ పెట్టి క్వాంటిటీ కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి విద్యార్థులకు ఇవ్వాలని నేను స్టాఫ్ మీటింగ్ పెట్టి మరి మా యొక్క అధ్యాపక మిత్రులందరూ కూడా సూచనలు చేశాను. విద్యలో వెనుకబడినటువంటి విద్యార్థులు ఉంటారు, మనకు 5000 ఏ విధంగా సమానంగా ఉండవు. ప్రతి క్లాస్లో కూడా టాపర్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. నా యొక్క ఎయిమ్ యాజ్ ఎ ప్రిన్సిపాల్గా బాధ్యత అనుకోండి, మరి కళాశాలలో ముఖ్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 29 తులాల బంగారం, 37 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న పొట్టెల్ రమేష్, గుండూరి కిరణ్ అనే ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 20 తులాల బంగారం, 37 తులాల వెండి, ఒక మారుతి స్విఫ్ట్ కారు, 5 మొబైల్స్, ఒక కత్తిని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్. 29 తులాల బంగారం, 37 తులాల వెండి స్వాధీనం. టీజేన్ వార్తలు సమాప్తం. నమస్కారం.